Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జడ్జీలపై సోషల్ మీడియా పోస్టుల కేసు. ఏపీ హైకోర్టుకు సిబిఐ కీలక రిపోర్ట్. ఏపీలో హైకోర్టు జడ్జీలు వారి తీర్పులను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో సిబిఐ పురోగతి సాధించింది. ఇప్పటి వరకు నిందితులకు సంబంధించిన కీలక ఆధారాలతో సిబిఐ హైకోర్టుకు 3 నివేదికలు సమర్పించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వీటిని పరిశీలించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు వెలిసాయి. ఫేస్బుక్, ట్విట్టర్తో పాటు బహిరంగంగా కూడా పలు బ్యానర్లు దర్శనమిచ్చాయి. వీటిపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సిఐడి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత సిఐడి దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ కీలక ఆధారాలు సేకరించింది. గత ఏడాది వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వెలువడిన తీర్పులపై వైసీపీ నేతలు, సానుభూతి పరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటిపై గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు సిబిఐకి చేరింది. దర్యాప్తులో భాగంగా ఈ పోస్టులు పెట్టిన వారికి సంబంధించిన కీలక సమాచారాన్ని సిబిఐ సేకరించింది. ఇందులో పలువురిని విశాఖలోని సిబిఐ కార్యాలయానికి రప్పించి విచారించారు. మరికొందరిని విజయవాడలో విచారించినట్లు తెలుస్తోంది. దీనిపై 3 నివేదికలను సిబిఐ హైకోర్టుకు సమర్పించింది. అయితే మరిన్ని ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగించాల్సి ఉందని, దీనికి మరో 3 నెలల సమయం పడుతుందని సిబిఐ హైకోర్టుకు తెలిపింది. దీంతో కేసు విచారణను 3 నెలలు వాయిదా వేశారు.